అది వాట్సాప్ లేదు. 9449 చంద్రబాబు గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, అమరణ్ 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 గారి నాయకత్వం, నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, జై చంద్రబాబు, జై చంద్రబాబు. నా పేరు రంగనాయకులు, పల్లెరు తహసీల్గా పనిచేస్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో అద్భుతమైన మెజారిటీ సంపాదించి రేపు చేస్తున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడి నుంచి పల్లనీరు నుంచి తెలుగు తమ్ముళ్ళందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళందరూ శుభంగా బయలుదేరి ఆ కార్యక్రమాన్ని వీక్షించి శుభంగా తిరిగి క్షేమంగా రావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రేపంటే రేపు మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి మన పలమనేరు నియోజకవర్గం నుంచి 4 APSRTC బస్సులు మన నియోజకవర్గం నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాయి. వీరందరూ కూడా రేపు ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సంతోషంగా మళ్ళీ తిరిగి బయలుదేరి ఇక్కడ చేరుకోవాల్సింది కోరడం. ఈరోజు సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో రేపు ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి పలమనేరు నియోజకవర్గం నుండి ప్రతి బస్సు బయలుదేరుతుంది. అందులో ప్రయాణించారు అభిమానంతో ప్రేమతో చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లానే నిలుస్తున్నారు. అందరూ క్షేమంగా వెళ్ళి ఆరోగ్యంతో తిరిగి వచ్చి అందరూ సొంత కార్యక్రమంలో విజయ్ అవ్వాలని కోరుతున్నాను. అడిగినా అని చెప్పిన అందరికీ నమస్కారం. పలమనేరు నియోజకవర్గం నుండి గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తహసీల్దారులు గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎంపీడీఓలు గారు కానీ దగ్గరుండి ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలమనేరు నుంచి సుమారు 4 బస్సులు అదేవిధంగా వివిధ సొంత వెహికల్లో చాలా మంది బయలుదేరుతున్నారు. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రేపు ఒక పండుగ వాతావరణంలో ఒక పాలనా దక్షకుడు, ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఇద్దో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని అహర్నిశలు ప్రతిపించే మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు గన్నవరం సమీపం గల కేసరిపల్లిలో 11:28 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. ఈ శుభ సందర్భంలో పలమనేరు నియోజకవర్గం నుంచి అభిమానులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్లి మళ్ళీ జాగ్రత్తగా సురక్షితంగా రావాలని, క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడుస్తుందని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలుగుదేశం.